నమస్తే అండి. కోటేశ్వరమ్మ గారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న ఎంతోమంది స్టూడెంట్స్లో నేను కూడా ఒకడిని. ఏంటి కోటేశ్వరమ్మ గారి స్టూడెంట్ అంటున్నాడు, అబ్బాయి బాయ్స్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? మా స్కూల్లో 10th క్లాస్ వరకు అబ్బాయిలని కూడా జాయిన్ చేసుకునేవాళ్ళండి. ఇక ఆ ఒక్కటి తప్ప ఆమె పెట్టిన ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే అదృష్టం కేవలం ఉమెన్కి మాత్రమే ఉండేది. ఎవరికైనా వాళ్ళ స్కూల్ అంటే నిజంగానే వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేసే ఒక ఫ్యాక్టరీ అండి. మాకు కూడా అలాంటిదే. మా అదృష్టం ఏంటంటే మా కోసం ఆ పని కోటేశ్వరమ్మ గారు చేశారండి. విజయవాడలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మిగిలిన ప్రాంతాలతో పోల్చితే అంత ఎక్కువగా ఏమి ఉండదండి. అలాంటిది ఆ టైంలోనే ఆమె చాలా పెద్ద ఎడ్యుకేషనలిస్ట్గా విజయవాడలో ఉమెన్స్ పొజిషన్ని ప్లేస్ చేశారని చెప్పచ్చండి. షీ ఆల్వేస్ అడ్వకేటెడ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు చనిపోయారని తెలియడం చాలా బాధాకరంగా ఉందండి. కానీ ఏం చేయలేం కదా, మనుషులం చనిపోవాల్సిందే. యాజ్ డెత్ ఈస్ సర్టెన్. కానీ చాలా బాధగా ఉందండి ఆమె చనిపోయారన్న వార్త వినడానికి. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ కండోలెన్సెస్ టు ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషెస్. చాలా ఎండోర్స్ చేసేవాళ్ళండి ఉమెన్ ఎంపవర్మెంట్కి. ఆఖరికి మా క్యాంపస్ పేరు కూడా కస్తూరిబా గాంధీ క్యాంపస్ అండి. అంత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే కోటేశ్వరమ్మ గారు, కోటేశ్వరమ్మ గారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మా స్కూల్కి సంబంధించినంతవరకు. విజయవాడలో చాలా తక్కువ మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలామంది కావాలి. చాలామంది కోటేశ్వరమ్మ గారులు కావాలండి. జెండర్ ఈక్వాలిటీ కోసం కావాలండి. ఉమెన్ ఎంపవర్మెంట్తోనే జెండర్ ఈక్వాలిటీ కుదురుతుంది. అండ్ మరొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ కండోలెన్సెస్. థ్యాంక్ యూ.